ఆ కుర్చీ మార్తబెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది May 17 రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా, ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది, మీరు అత్యంత సన్నిహితులు? మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఓకే, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది? అట్లాంటి ఏమి లేవండి, మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా May 12 ఆంధ్ర చేరి 13 ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ.